బంధువు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు. నేను 2011లో వచ్చాను సార్. విశాఖపట్నం ధ్యాన మహాచక్రంలో నేను ఎంటర్ అయ్యాను. యాక్చువల్గా నేను భగవాన్ శ్రీరామకృష్ణులు పరమహంస సంబంధించి రామకృష్ణ మిషన్లో నేను ఒక మెంబర్ను సార్. విశాఖపట్నంలో బై బర్త్ నేను వెజిటేరియన్ను, ప్లస్ మా నాన్నమ్మగారు తాతగారు అందరూ కూడా వెస్ట్ బెంగాల్ సార్. మాది నేను పుట్టింది ఆంధ్రలో. వాళ్ళందరూ కూడా రామకృష్ణ మిషన్ సంబంధించి పరంపర సార్ అందరూ కూడా. సో ఏంటంటే ఆ విధంగా భక్తి మార్గంలో నేను చాలా ఎక్కువగా పూజలో ఉండేవండి, యజ్ఞంలోని వేగాలు చాలా చేశాను చిన్నప్పటి నుంచి కూడా. అది గొప్ప విషయం ఏంటంటే నేను ఏది గురువుని సంబంధించినా సరే వాళ్ళు నేను సోల్లో మీట్ అవ్వడం కానీ డ్రీమ్స్లో కళ్ళలో వాళ్ళని కళ్ళంగా జరుగుతుంది సార్ చాలాసార్లు. సో ప్రకృతి వాల్యూ గురించి చెప్పాలంటే ప్రకృతి వాల్యూ కూడా మనకి సుభాష్ పత్రిజీ గారు కూడా నాకు చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు సార్. ఏ విధంగా అంటే ఫస్ట్ రోజు నాడు అక్కడ సంబంధించి డిస్టర్బెన్స్ అయితే ఒక మేడం నాకు, సార్ మీరు పాగలపాటి బాబు గారి గురించి ధ్యానం చేయండి సార్ అని చెప్పారు. ఎందుకంటే పాగలపాటి బాబు గురించి అందరికీ తెలుసు చాలామందికి, ఆయన చాలా గొప్ప అన్నదాన ప్రేమికుడు ఆయన. సో ఆయన గురించి ఒక 1 అవరు ధ్యానం చేసిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి నాకు హ్యాపీనెస్ కనిపించింది. అదే రోజు రాత్రి పత్రిజీ సారు ఒక రావి చెట్టు కింద కూర్చొని పిరమిడ్ ఆకారంలో ఒక అద్దాన్ని పట్టుకుంటే మనందరం కూడా ఏదో లోకానికి వెళ్ళిపోతున్నట్టు నాకు గొప్ప డ్రీమ్ వచ్చింది సార్. అంటే ప్రకృతి వ్యాలీ చాలా అద్భుతమైనటువంటి గొప్ప ప్లేస్ సార్ అది, అదే నాకు అర్థమైంది సార్. అందుకే నేను లాస్ట్ మీటింగ్లో కూడా ప్రకృతి వ్యాలీ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా అక్కడ అన్నదానంలో పార్టిసిపేట్ చేయడం నా భాగ్యంగా భావించాను సార్ నేను. సో ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే. తర్వాత ఏంటంటే 2011 నేను విశాఖపట్నం ధ్యాన మహాచక్రంలో వచ్చినప్పుడు నేను ఎంటర్ అయ్యాను సార్. యాక్చువల్గా మా అత్తగారు టెక్కలి. సో అప్పుడు ఆ టెక్కల్లో పిరమిడ్ ఓపెన్ అయినప్పుడు సార్ కూడా వచ్చారు, నందగారు అందరూ వచ్చారు. ఏంటి ధ్యానం అంటారు, ఏంటి ధ్యానం ఎందుకు అవసరం ఏముంది, పని లేదు పూజ చేస్తే సరిపోదు ఏంటి అనుకున్నప్పుడు పత్రి సారు అందరూ వెళ్తూ సెకండ్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను దూరంగా నుంచి చూస్తున్నాను మా ఇంటి పక్కనే సార్, ఆ సింహాచలం పానుకొని మా ఇల్లు అరలో. సరే వెళ్దాం వెళ్ళాం చూసాం, ఆయన అద్భుతంగా స్పీచ్ ఉంది. నాకు ఆయనలో గొప్ప నచ్చిన విషయం ఏంటంటే నేను ధ్యానం చేయని మూల కారణం ఏంటంటే ఆయన వెళ్ళిపోయి అందమే కాలమే పడిపోవడం, అది గొప్ప విషయం. ఆయనకు మహాగురువు అయి ఉండి మామూలు సన్యాసులు అవనివ్వండి స్వామిలు అవనివ్వండి ఆయన దగ్గర కాళ్ళకి పడిపోవడు, కాళ్ళకి పాదంలోకి సందనం రాయడం ఏంటి, ఏదో డిఫరెంట్గా ఉంది అనుకుని. సరే నేను పుట్టాను భగవాన్ శ్రీరామకృష్ణ దర్శించలేకపోయాను, బహుశా ఆయన పత్తిజీ గారు వచ్చే ఉంటారేమో. సో మనం లేని దాని గురించి బాధపడి ఆలోచించకుండా గురువుని స్వీకరించి అద్భుతంగా ఆయన మార్గం నడుద్దామని చెప్పేసి నేను అద్భుతంగా వచ్చాను సార్. ఒక 2 సంవత్సరాలు అయితే చాలా అద్భుతంగా ధ్యానం చేశాను. 2-3 గంటలు శ్వాస కూడా ఆగిపోయింది, నాకు భయవేసి ఇచ్చిపోయాను అనుకున్నా సరే భయవేసింది సార్. ప్రభక మళ్ళీ కొల్లేపేసి అనమాట. సరే చెప్పి అలాగ మళ్ళీ అలాగ కొన్ని డిస్టర్బెన్స్ అయినాయి సార్. రిపీట్ ఏంటంటే లాస్ట్ మొన్న మనకి ఋషికేశ్లో ధ్యానం మొదలైనప్పుడు మేమందరం ఫస్ట్ వెళ్ళాం సార్ ధ్యానమా దృష్టిగా ధ్యానమాస ఎక్కడానికి గురుగతితో పాటు వెళ్ళాం. అద్భుతంగా ప్లేసులు బాగున్నాయి, హిమాలయ గురువులతో సందర్శించాం, చాలా బాగా తిరిగాం, అంతా బాగుంది సార్. కాకపోతే ఏంటంటే అక్కడ అద్భుతమైనటువంటి మహాగురువులు మనతో పాటు నడుస్తున్నారు సార్. అక్కడ ఒక సోల్గాను రోజు ఉదయాన్నే నైట్ 12-1 గంటలు పడుకొని మళ్ళీ 3 గంటలు వేసి స్నానాలు చేసుకుని ఆ చల్లటి నీటిలో మళ్ళీ అక్కడ మీటింగ్లో కూర్చొని గంటలు పడి మెడిటేషన్ చేసుకున్న ఒక నీరసం లేదు, ఒక ఆకలి లేదు, ఒక దెబ్బగా లేదు. ఏంటి విషయం ఇక్కడ అని చెప్పేసి ఋషికేశ్ అద్భుతమే సార్. అక్కడి నుంచి ఇంకా మార్పు రావడం జరిగింది. సెకండ్ టికెట్ అంటే నా పేరు నాగరాజు సార్ చెప్పలేదు సారీ, నాది విశాఖపట్నం. రీసెంట్గా జాబ్ రిజైన్ చేసిన సార్ చెప్పేసి ఉంటారు స్టోరీ అంతా, మళ్ళీ రిపీట్ అవసరం లేదు సార్. ప్రజెంట్ కూడా జాబ్ చేస్తున్నాను సార్ నేను. ఎలాగా అంటే నేను ఎక్కడ మనకి గురూజీ ఎక్కడైతే ఈ ప్రకృతి చేయాలని వర్క్ ఉందో అక్కడ పంపిస్తుంటారు సార్. స్టీల్ ప్లాంట్లో ఒక శివగారు అనేసి బ్రాహ్మణుడు సార్ ఆయన, ఆయనకి ప్యూర్ వెజిటేరియన్ క్యాటరింగ్ సర్వీస్ ఉంది. ఆయన స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తూ ఆయన కొలాప్స్ అయిపోయే స్థితిలో ఉన్నాడు సార్. ఆయన అంటే కొంచెం అప్పుల పాలైపోయి ఆ స్థితిలో నాకు ఫోన్ చేశారు ఆయన. సార్ నా రోజు పలావాలని నెంబర్ ఇచ్చారు, మీతో పని ఉందనగానే స్టీల్ ప్లాంట్కి మా ఇంటి 32 కిలోమీటర్లు అండి. ఆ వెళ్ళిన తర్వాత ఆయన ఒక మంచి ఆధ్యాత్మికటువంటి వ్యక్తి ఆయన, ఎందుకో ఆయన కనెక్ట్ అయ్యారు మాకు. సో కొత్తగా నేను న్యూయార్క్ స్టార్ట్ చేశాను సార్, చాలా చిన్న ప్రాపర్టీ అది. కాకపోతే ఈ 2 నెలల్లో దానికి అద్భుతంగా నేను తీసుకెళ్ళాను సార్. అది గురుగారు సుభాష్ పత్రిజీ గారు అది ఆయన
గొప్ప దివ్యతో అనుగ్రహం జరిగింది అది. సో చిన్న జాబ్ అది, సార్ నేను చాలా హ్యాపీ సార్. ఇంకేం చెప్తాం సార్, ఒకటి సార్, నేను ఏ పని చేసినా సరే నేను చాలా సింపుల్గా హ్యాపీగా ఆనందంగా ఉంటాను సార్. అందరూ బాగుంటే ప్రతి వ్యక్తిలో ప్రతి కళ ఉంది సార్, అది మనం వెతికిపట్టుకోవడమే ధ్యానంలో నా బాగా అనుకుంటున్నాను. నేను 23 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ హోటల్ డిపార్ట్మెంట్లో, అన్ని స్టార్ హోటల్లో పనిచేశాను నేను. ఎప్పుడూ హ్యాపీనెస్ లేదు సార్, ఏదో 12 గంటలు పనిచేస్తాం, 10 గంటలు చేస్తాం, ఒక రివార్డు, సంవత్సరానికి ఇంక్రిమెంటు, లేకపోతే బోనస్ అయిపోయింది జీవితం. రాత్రి 11 గంటలు ఇంటికి వెళ్ళడం, మళ్ళీ 3 గంటలకైనా పరిగెడడం, ఇది మన జీవితం. కానీ ప్రకృతి వ్యాలీ మాత్రం నాకు అద్భుతం సార్, దట్ ఈజ్ మై మదర్. అది మాత్రం వాస్తవం సార్. నిజంగా మా రాజుగారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రామకృష్ణ రాజుగారు సార్ మెయిన్, నిజంగా ఆయన మహానుభావుడు నా దృష్టిలో మాత్రం. రీసెంట్గా మొన్న గజపతి నగరంలో కూడా విజయనగరంలో అనౌన్స్, మన మీటింగ్ సంబంధించి సార్ వచ్చారు, సార్ కలిసాం. ఎటు మరి నెక్స్ట్ మనకి లేహలడకు ఏ సంగతి అడిగారు నన్ను, సార్ మీ ఇష్టం సార్, రౌండ్ వెళ్ళిపోవడమే, నేను ప్రెజెంట్ ఏకాక నేను గాలిలో ఉన్నాను, ఇప్పుడు ఉద్యోగం లేదు ఏమీ లేదు, మీ ఇష్టం సార్, వచ్చేస్తాను చెప్పాను అక్కడికి. సో అన్నీ బాగుంటే నెక్స్ట్ లేహలడకులో మనం అందరూ వెళ్దాం సార్ సరదాగా. అద్భుతంగా సార్, అక్కడ కూడా మా సార్ అంటే బెల్లంగారులు పెడదాం. అది సార్, అందరూ బాగుండాలి సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రకృతి వ్యాలీ మాత్రం ఇంకా అద్భుతంగా జరగడానికి చాలా అవకాశం ఉంది సార్. మీరు, మీ కుటుంబీకులు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ సోల్మేట్స్ అండ్ మీ కాంతి సంబంధి అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.